సమ్మర్లో వచ్చే తాటి ముంజలు చాలా హెల్త్కి మంచిదండి. ఇవి వచ్చేసి మా పొలంలో తాటి చెట్టుకి తాటి ముంజలు కాసాయి అన్నమాట. సో అబ్బాయిని అయితే ఎక్కించాము. ఇందాక పడతాడో ఎక్కుతాడో అని నాకైతే చాలా టెన్షన్గా ఉంది. ఈ చెట్టు చూడండి అసలు ఎలా ఉందో, కైకి మొత్తం గట్టుకి వాలిపోయిందన్నమాట చూడండి. సో ఈ చెట్టు మొత్తం చిన్న చిన్నగా ఎక్కేశాడు మా ఊరు అబ్బాయి అన్నమాట. అండ్ పైన తాటి నుంచి చూడండి, దీంట్లో మాత్రం కొంచెం పెద్ద గుండేటి కొట్టిపించుకుంటున్నాము. అండ్ చిన్న గుండేటి మళ్ళీ నెక్స్ట్ టైం కొట్టిపించుకోవాలి. ఈ తాటి చెట్లకి మధ్యలో అంతా పిచ్చుకల గూళ్ళు ఉన్నాయన్నమాట, ఎంత బాగున్నాయో చూడండి. అండ్ పొలంలో వచ్చేసి మేము నూగులు వేసామన్నమాట. సో ఇదంతా నూగు పంట. సో మొత్తం ఎకరా వేశారు. అండ్ తాటికాయలు కొడుతున్నాడు చూడండి ఆ అబ్బాయి. ఓ మామ నెత్తి మీద పడతాయేమో. ఫస్ట్ తాటి మటలు కొడుతున్నాడు అర్థం ఉండేటి. అవి ఎక్కడ పడతాయో ఏంటో మరి మా మీద, మాకైతే తెలీదు. ఆ పిల్లోడు దిగిదాకా టెన్షనే. చూడండి తాటి మటలు ఎలా కొడుతున్నాడు. ఓ ఓ ఓ నా మీద పడేటట్టుంది. ఎలానో పడలేదు, తప్పించుకున్నాం. ఇంకొకటి కూడా కొడుతున్నాడు. సో ఇక్కడైతే ఫుల్ ఎండ. వస్తా వస్తా. తాటి నుంచి అటు సైడ్ పడిపోయా ఒక గొల్ల. జాగ్రత్త రేపోతుంది, కాలు పెట్టింది పడేటట్టు. కింద లావుతుంది అది కొట్టేసి, అది కొట్టేసి లావుది. సర్లే ఫస్ట్ ఈ కొట్టి తర్వాత చూద్దాం. సో ఒక గల్ల అయితే కింద పడింది, చూపిస్తాను. ఇదండి, ఇక్కడ ఫుల్ ఎండ్ ఉంది కాబట్టి కనిపించట్లేదు. ఒక గల్ల ఇక్కడ పడిపోయింది, అది ఇప్పుడు తీయలేము. మళ్ళీ మీద పడేటట్టుంది. భయపడిస్తున్నాడు మమ్మల్ని. జరగండి జరగండి అని ఒక గల్ల అయితే తీస్తున్నాడు. ఈ సమ్మర్లో తాటి నుంచి తీస్తే చాలా అసలు తగిలితే పగిలిందిలే. అయితే ఇప్పుడు కొడుతున్నాడు. మొత్తం 5 or 6 గల్లలు ఏమో ఉండేటున్నాయి. అన్నీ మేము తిన్నాం.